మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో ఒక కీలక ఘట్టం చోటు చేసుకోబోతుంది. ఈ నెల 20, 21, 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటుకు సర్వం సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అసెంబ్లీ కార్యదర్శికి ఆల్రెడీ సమాచారం కూడా పంపించింది. ఈ మేరకు అంటే ప్రధానంగా కొన్ని బిల్లులకు సంబంధించి ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు, దానితో పాటు రాజధానికి సంబంధించి కూడా. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల ముందు రాష్ట్ర మంత్రివర్గం భేటీ కూడా జరుగుతుంది. ఉదయం 9:30 సచివాలయంలో ఏపీ క్యాబినెట్ భేటీ అవుతుంది. భేటీ తర్వాత అసెంబ్లీలో సమావేశాలు ప్రారంభిస్తారు. అసెంబ్లీలో ఏం మాట్లాడాలి అనే దాని మీద ముందుగా ఒకసారి మంత్రివర్గం భేటీ అయిన తర్వాత సమావేశాలు ప్రారంభమవుతాయి అనేది ఒక ప్రాథమిక సమాచారం. అయితే కొన్ని కీలక బిల్లులను ఈ మూడు రోజుల పాటు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆ బిల్లుల తర్వాత రాజధాని అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఆ కీలక బిల్లులు ఏంటి అంటే సిఆర్డీఏ చట్ట సవరణతో పాటు మరొక మూడు బిల్లులు అన్నమాట. ఆ చట్ట సవరణ ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయం. ఇదే టైంలో ఆ మూడు బిల్లుల్లో క్లారిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియంతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లును కూడా పెట్టనుంది ప్రభుత్వం, ప్రవేశపెట్టనుంది. ఇదే టైంలో విశాఖ పరిపాలన రాజధాని చేయడంతో పాటు రాష్ట్రంలో మొత్తం 3 రాజధానులు ఏర్పాటు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ఒక కీలక చర్చనైతే జరిపే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ కానివ్వండి, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇచ్చిన నివేదిక కానివ్వండి, 3 రాజధానులకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇదే టైంలో దీనికి సంబంధించి రాష్ట్ర మంత్రులు ఆల్రెడీ ఉన్నతాధికారులతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఈ ప్రభుత్వం ఈ రెండు కమిటీల నివేదికలను, అలాగే హైపవర్ కమిటీ ఇచ్చే నివేదికను కూడా ఒకసారి అధ్యయనం చేసి ఫైనల్గా ప్రభుత్వం నిర్ణయం ఏంటి అనేది అసెంబ్లీ సాక్షిగా చెప్పబోతున్నారు. అందుకే ఈ నెల 20వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగబోతుంది. ఉదయం 9:30 సచివాలయంలో ఏపీ క్యాబినెట్ భేటీ అనంతరం రాజధాని హైపవర్ కమిటీ నివేదికకు ఆమోదం తెలిపిన తర్వాత అదే రోజు 11:00 అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు కానున్నాయి. హైపవర్ కమిటీ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత వారం రోజుల్లో దానికి సంబంధించి వెంటనే ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఫైనల్గా ఒక వారం రోజుల్లో రాజధానికి సంబంధించి ఏం జరగబోతుంది, ఆ కీలక ప్రకటన ఏంటి, ప్రతిపక్షాలు ఎలా అడ్డుకునే ప్రయత్నం చేస్తాయి, ఈ చర్చకు ప్రతిపక్షాలు సహకరిస్తాయా, చర్చ సజావుగా సాగుతుందా లేదా, ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుందా అనేది అధికారికంగా మరొక వారం రోజుల్లో ఒక పూర్తి స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. స్టే ట్యూన్డ్.